keep comparing Salaar to Game of Thrones. Because the drama is like that. There are so many characters and plot points and so many intricate character dynamics. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోనే సలార్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ మధ్యలో చాలా డ్రామా ఉంటుంది. కాకపోతే ఇదంతా సెకండ్ హాఫ్లోనే చూపించడం వల్ల అది చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది అండ్ సరిగ్గా మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని జాన్స్నో క్యారెక్టర్కి దేవాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, అలానే సౌర్యంగ క్లాన్కి ఉచిహా క్లాన్కి సిమిలారిటీస్ కనిపిస్తాయి. రెండు పవర్ఫుల్ క్లాన్స్, ఒక్క నైట్లోనే ఎరేజ్ అయిపోతాయి. సో ఈ వీడియోలోని ఈ క్యారెక్టర్స్ గురించి, వాటి ఫ్యామిలీ ట్రీ గురించి, ట్రైబ్స్ గురించి, కాన్సర్, ఓల్డ్ బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్టోరీ స్టార్ట్ అయ్యేది 1227లోని. అప్పుడు ఇండియాలోని బందిపోట్లు ఉండేవాళ్ళు. నార్మల్గా బందిపోట్లు అంటే ఊర్ల మీద పడి దోచుకెళ్ళేవాళ్ళు, కానీ ఇందులో ఉన్నవాళ్ళు ఊర్ల మీద పడి దోచుకెళ్లడంతో పాటుగా ఆ ఊళ్ళని ధ్వంసం చేసేవాళ్ళు. ఇలా ఒక చిన్న రాజ్యాన్ని క్రియేట్ చేస్తాడు, అదే కాన్సర్. ఈ కాన్సర్లోని మొత్తం 3 ట్రైబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క గాడ్ ఉంటాడు. ఫస్ట్ది మన్నార్సీ ట్రైబ్. ఇళ్ళ గాడ్ ఎద్దు, చేతికి కంకణాలు ఉంటాయి, ముక్కుకి ఒక పోగు వేసుకుని ఉంటారు. తర్వాతది శౌర్యంగ ట్రైబ్, వీళ్ళ గాడ్ ఉల్ఫ్ అండ్ చేతిలో కత్తి ఉంటుంది. ఇంకా మూడోది గనియార్, వీళ్ళ గాడ్కి కాకిలాంటి ఫేస్ అండ్ చేతిలోని బల్లె ఉంటుంది. కాన్సర్ని ఈ మూడు తెగల వాళ్ళే రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. 1947లోని ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్సర్ని ఇండియా మ్యాప్ నుంచి తొలగిస్తారు, కానీ ఇండైరెక్ట్గా ఇండియాని రూల్ చేసేది మాత్రం కాన్సరే. ప్రజల్లోని వాళ్ళంటే భయం ఉంటుంది. ఇల్లీగల్ బిజినెస్ ద్వారా ఎంతో సంపాదిస్తారు, కాన్సర్ని రిచెస్ట్ సిటీగా మారుస్తారు. కాకపోతే ఈ కాన్సర్లో ఉన్న వాళ్ళందరూ వైలెంట్ నేచర్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరినీ కంట్రోల్గా ఉంచడానికి ఒక బుక్ని తయారు చేస్తారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క రూల్ని అందరూ ఫాలో అయ్యేలా చేస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని ఎలా అయితే ఏగోన్ వెస్టరోస్ని 7 కింగ్డమ్స్గా డివైడ్ చేసి ప్రతి రాజ్యానికి ఒక వార్డెన్ని నియమిస్తాడో, సేమ్ అలానే ఇక్కడ కూడా కాన్సర్ని 101 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క లీడర్ని నియమిస్తాడు. ఆ నాయకుడిని గుర్తుపడడానికి చేతికి ఒక కడియం కూడా ఉంటుంది. అండ్ వీళ్ళలో కూడా ఇంకొక డివిజన్ ఉంటుంది, దాన్నే సింపుల్గా మనం స్మాల్ కౌన్సిల్ అనుకోవచ్చు. ఈ కౌన్సిల్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లోని 61 లీడర్స్ ఉంటారు, వీళ్ళకి ఒక మోటు మాత్రమే ఉంటుంది అండ్ చేతికి ఒక చిన్న కడియం ఉంటుంది. సెకండ్ పార్ట్లోని మొత్తం 8 మెంబర్స్ ఉంటారు, వీళ్ళకి మొత్తం 3 ఓట్స్ ఉంటాయి, చేతికి ఇంకొంచెం పెద్ద కడియం ఉంటుంది. వీళ్ళని లార్డ్స్ అని అంటారు. ఇంక అందరికన్నా పెద్ద కడియం, ఎక్కువ ఓట్స్ ఉన్నది కింగ్కి, అంటే కర్త అనమాట. ఈ రూల్ స్టార్ట్ అయినప్పుడు కాన్సర్కి కింగ్ శివం అన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని రూలింగ్ లైన్ లీనియర్గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు కింగ్ ఉంటే తన తర్వాత తన కొడుకే మళ్ళీ కింగ్ అవుతాడు, కానీ కాన్సర్లోని ఈ రూలింగ్ లైన్ సర్కిల్ టైప్లో ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు కాన్సర్ని రూల్ చేసేది మున్నార్స్, వీళ్ళ తర్వాత సౌర్యంగ ట్రైబ్కి థ్రోన్ రావాలి, తర్వాత గనియర్స్కి. ఇలా కాన్సర్లోని రూలింగ్ లైన్ సర్కిల్ షేప్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. శివమున్నార్ కాన్సర్కి కింగ్ ఉన్నప్పుడు ఈ 8 పొజిషన్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఈ 3 ట్రైబ్స్ మధ్య ఉన్న రూల్ ప్రకారం మున్నార్సీ తర్వాత థ్రోన్ రావాల్సింది సౌర్యంగ ట్రైబ్ లీడర్ అయిన దారాకి. ఒకరోజు శివమున్నార్ చనిపోతాడు, కానీ ఇక్కడే శివమున్నార్ కొడుకైన రాజమున్నార్కి అప్పుడే థ్రోన్ మీద ఆశ పుడుతుంది. తనకి థ్రోన్ రావాలంటే శౌర్యంగ ట్రైబ్ని మొత్తాన్ని అంతం చేయాలి, కానీ అదంతా ఈజీ కాదు. ఎందుకంటే శౌర్యంగ ట్రైబ్ చాలా బలవంతులు, అది వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. అందుకే వాళ్ళని రాత్రి పడుకున్నప్పుడు చంపించేస్తాడు. సేమ్ నరుటోలోని ఎలా అయితే ఇటాచి ఉచిహా క్లాన్ని నైట్ అంతం చేస్తాడో, అలానే శౌర్యంగ ట్రైబ్ మొత్తం అంతా ఒక్క నైటే ఎరైజ్ అయిపోతుంది. ఇంకా కాన్సర్లో మిగిలినవి 2 ట్రైబ్సే, మన్నార్సీ అండ్ గనియన్స్. తర్వాత స్టోరీ అర్థం కావాలంటే ఈ ట్రైబ్స్ యొక్క ఫ్యామిలీ ట్రీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీని చూద్దాం. ఫస్ట్ మన్నార్సీ ట్రైబ్. ఈ మన్నార్సీ ట్రైబ్ నుంచే కాన్సర్కి ఫస్ట్ కింగ్ అవుతాడు, అతనే శివమున్నార్. ఇతనికి వైఫ్స్ ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు రాజమున్నార్. రాజమున్నార్కి మొత్తం 2 వైఫ్స్ ఉంటారు, అందులోని ఫస్ట్ వైఫ్కి 2 పిల్లలు ఉంటారు, రుద్ర అండ్ రాధారామ. రాధారామకి పెళ్ళవుతుంది, అతని హస్బెండ్ పేరు బవరా. ఇతను ఫస్ట్ అందరూ మన్నార్సీ అనుకుంటారు, కానీ లాస్ట్లో తెలుస్తుంది ఇతను శౌర్యంగ ట్రైబ్కి చెందినవాడు అని చెప్పి. ఈ ఫస్ట్ వైఫ్కి ఒక బ్రదర్ ఉంటాడు, అతని పేరు ఓం. ఇంకా రాజమున్నార్ సెకండ్ వైఫ్కి మొత్తం 2 పిల్లలు ఉంటారు, వరద అండ్ బాచి. తర్వాత ట్రైబ్ గనియర్. ఈ ట్రైబ్లోని మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. యాక్చువల్గా ఈ 5 మెంబర్స్ కౌన్సిల్ మెంబర్స్, కానీ మొత్తం కలిపి 6 ఉంటారు. అందులోని మొదటివాడు వాలి, రంగ, చీక, గురుంగ్ అండ్ నారంగ్. నారంగ్ ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు విష్ణు. అండ్ మూడోది అండ్ కాన్సర్లోనే ఎరేజ్ అయిపోయిన ట్రైబ్ శౌర్యంగ ట్రైబ్. శౌర్యంగ ట్రైబ్ యొక్క లీడర్ దారా, ఇతనే 25 ఇయర్స్ బ్యాక్ కాన్సర్కి కింగ్ అవ్వాల్సింది, కానీ అన్యాయంగా చంపేస్తారు. ఇతనికి కొడుకుంటాడు, అతని పేరు దేవ. రాజమున్నార్ కాన్సర్ని రూల్ చేసే టైంకి తన దగ్గరున్న 8 లార్డ్స్లోని 5 సీట్స్ గనియన్కి ఇస్తాడు, ఎందుకంటే అతనే శౌర్యంగ ట్రైబ్ని అరెస్ట్ చేసేస్తాడు. ఫ్యూచర్లోని వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రాకుండా మన్నార్సీని నమ్మాలంటే గనియన్స్కి 5 సీట్స్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ రాజమున్నార్కి వీళ్ళు కూడా ఎప్పుడు ఎలా తొక్కాలో తెలుసు. ఫ్యూచర్లోని వీళ్ళు కూడా అరెస్ట్ చేసి కంప్లీట్గా మన్నార్సీయే కాన్సర్ని రూల్ చేసే ప్లాన్ రాజమున్నార్కి ఉంటుంది.
వీళ్ళ మధ్యలోనే రిలేషన్స్ ఏంటో క్లారిటీగా తెలియదు. మిగిలిన 3 సీట్లని తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తాడు. అందులోని కొడుకు రుద్ర, అల్లుడు భవర, ఇంకా అతని బావ ఓం ఉంటారు. ఇలానే 25 ఇయర్స్గా రాజమున్నార్ కాన్సర్లోని వైలెన్స్ అనేదే లేకుండా రూల్ చేస్తూ ఉంటాడు. తను బయటకు వెళ్లే టైంకి మళ్ళీ కాన్సర్లోని మళ్ళీ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. రాజమున్నార్ యొక్క సెకండ్ వైఫ్ సన్ అయిన వరద అంటే రాజమున్నార్కి ఇష్టం. ఎందుకంటే వరద సేమ్ రాజమున్నార్ యొక్క నాన్న అయిన శివమున్నార్లా ఉంటాడు. గనియర్స్లోని 5 మెంబర్స్ అయిన రంగ కుర్చీ లాక్కొని వరదకి ఇస్తాడు. 5 మెంబర్స్లోని తన కుర్చీ లాక్కోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రంగకి వరదకి ఒక చిన్న లింక్ ఉంటుంది. చిన్నప్పుడు వరద దేవాన్ని కాపాడడం కోసం తన దగ్గర ఉన్న కడియాన్ని విసిరేస్తాడు. ఆ విసిరేసింది తీసుకున్నది ఎవరో కాదు, రంగ వాళ్ళ నాన్న. తన వల్లే రంగకి ఈ పొజిషన్ వస్తుంది. తన అలా కడియాన్ని సింపుల్గా విసిరిపారేసాడని చెప్పి ఇప్పటి వరకు రాజమున్నార్ వరదని లార్డ్ని చేయడు, 60 యొక్క లీడర్స్లోనే ఉంచుతాడు. రంగకి త్రోన్ ఇవ్వాలని ఉండదు, అలా అని చెప్పి కింగ్ ఆర్డర్స్కి ఎదురు చెప్పలేడు. అండ్ ఇక్కడే రుద్ర కూడా ఉంటాడు. రుద్రకు కూడా వరద లార్డ్ అవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే తన సెకండ్ వైఫ్ సన్. ఇద్దరికి ఈక్వల్ వాల్యూ ఇవ్వడం రుద్రకి నచ్చదు. సో ఇద్దరికి ఇక్కడే భవర తెలివిగా పుల్ల పెడతాడు. రంగ అండ్ రుద్ర ఇద్దరు చెరువు ఒక ఆర్మీని వేసుకొని వరదని చంపడానికి వెళ్తారు. కానీ లాస్ట్కి కింగ్ ప్లేస్లో ఉన్న రాధ ఆ గొడవని ఆపుతుంది. ఇంకా ఎలాంటి వైలెన్స్ జరగకూడదని చెప్పి కాన్సర్లోని సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం రుద్ర సీజ్ ఫైర్ ఎత్తేయాలని చెప్పి ఓటింగ్కి నియమిస్తాడు. ఈ ఓటింగ్కి 9 డేస్ టైం ఇస్తారు. రుద్ర ఓటింగ్ పెట్టింది సీజ్ ఫైర్ ఎత్తేయడం కోసమే. సో ఖచ్చితంగా సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత అందరి మీద విరుచుకుపడడానికి ఎవరు ఆర్మీస్ని వారు తెచ్చుకుంటారు. కానీ వరద మాత్రం ఒక్కడనే తెచ్చుకుంటాడు, అతని దేవ. దేవ కాన్సర్కి రావడం వల్లే సీజ్ ఫైర్ ఉండగానే వైలెన్స్ జరుగుతుంది. సో వాళ్ళిద్దరిని లోపలేస్తారు. ఈ ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది పక్కన పెట్టేస్తే సీజ్ ఫైర్ ఎత్తేస్తే ఖచ్చితంగా చాలా వైలెన్స్ జరుగుతుంది. అదే రంగాకి కావాలి, కానీ రాధకి మాత్రం అది ఇష్టం ఉండదు. ఈ సీజ్ ఫైర్ ఎత్తేలా ఉంచాలనేది దేవ చేతిలో ఉంటుంది. ఎందుకంటే తను వేసే ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ తన వల్లే కానీ సీజ్ ఫైర్ని ఎత్తేస్తే ఇప్పటి వరకు వాళ్ళ అక్కైన రాధ తనని ద్వేషించలేదు, కానీ ఇప్పటి నుంచి ద్వేషిస్తానని చెప్పి వరదకి వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ సీజ్ ఫైర్ ఎత్తేస్తే అందరి దగ్గర ఆర్మీస్ ఉన్నాయి, కానీ వరద దగ్గర మాత్రం లేదు. తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆర్మీ దేవ. సో వాళ్ళిద్దరూ అనుకొని ఓటింగ్ ద్వారా సీజ్ ఫైర్ని ఎత్తేస్తారు. ఈ సీజ్ ఫైర్ ఎత్తేసే టైంలో జరిగిన ఓటింగ్లోని కింగ్ కూడా టైంకి వచ్చి పాల్గొంటాడు. కాన్సర్లో ఉన్న వాళ్ళందరూ వైలెంట్ మెన్స్. వాళ్ళని కంట్రోల్గా ఉంచాలి అంటే కింగ్తో పాటు అందరూ సమానంగా ఫాలో అయ్యే ఈ రూల్స్ పెట్టడం చాలా అవసరం. అండ్ సీజ్ ఫైర్ ఎత్తేయడంతో మళ్ళీ ఇక్కడ పాలిటిక్స్ జరుగుతాయి. ఆ రాత్రి రంగ దేవ అండ్ వరద మీద అటాక్ చేస్తాడు. రివర్స్లోని రంగని వరద చంపేస్తాడు. ఇక్కడి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సీజ్ ఫైర్ ఎత్తేశారు కాబట్టి కాన్సర్ మొత్తం కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోతుంది. అందరి గోల్ ఒకటే, రాజమున్నార్ దగ్గర ఉన్న కుర్చీని లాక్కోవడం, కాన్సర్కి కింగ్ అవ్వడం. సో ఇందులోని ఫస్ట్ టీం రాజమున్నార్ని ఎదుర్కోవడానికి అతని బావ ఓమ్ అండ్ కొడుకు రుద్ర ఇద్దరు కలుస్తారు. వీళ్ళ దగ్గర పండిట్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను ఏం చేయగలడో మనకు చూపించలేదు, కానీ వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంది. అండ్ అదేంటో రాజమున్నార్ కూడా గమనిస్తాడు. ఇంకా కాన్సర్లోనే ఒక పెద్ద వెపన్ డ్రిల్ జరిగిందని చెప్పి రాజమున్నార్ కాన్సర్ నుంచి బయటికి వెళ్తాడు. అది చేసింది ఎవరో కాదు, వాలి. 5 గనియన్స్లోనే 2 చనిపోతారు. ఇప్పుడు మొత్తం మిగిలింది 3. గనియన్స్లో నుండే మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ మధ్య యూనిటీ ఉండదు. అందుకే రాజమున్నార్ని వీళ్ళని వదిలేసి కౌన్సిల్లోని 5 పొజిషన్స్ ఇస్తాడు. కానీ వాలీ వల్ల గనియన్స్ మళ్ళీ ఒక్కటవుతారు. వాళ్ళ దగ్గర కూడా ఒక ఆర్మీ ఉంటుంది, వాళ్ళు కూడా రేస్లోకి వస్తారు. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంటుంది. కాన్సర్లోని మొత్తం 2 టీమ్స్ రెడీ అవుతాయి. వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో రాజమున్నార్ దగ్గర ఒక ఐడియా ఉంటుంది. కానీ తన్ని భయపెట్టేది స్టోరీలోని మెయిన్ ట్విస్ట్ ఇక్కడే రివీల్ అవుతుంది. 25 ఇయర్స్ బ్యాక్ సౌర్యంగ ట్రైబ్ని మొత్తం తను చంపేస్తాను అనుకుంటాడు, కానీ అందులోనే కొంతమంది మిగులుతారు. సౌర్యంగ ట్రైబ్ చెందినవాడే తన అల్లుడైన భావర. ఇన్నాళ్ళు తను సీక్రెట్గా ఒక ఆర్మీని ఫామ్ చేస్తూ ఉంటాడు. టైం చూసి కాన్సర్ని పీసెస్గా విడగొడతాడు. సౌర్యంగ ట్రైబ్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన టైంని తనే క్రియేట్ చేస్తాడు. ఇంకా దేవ కూడా ఒక శౌర్యంగాని తెలుస్తుంది. తనలో కూడా శౌర్యంగ బ్లడ్ ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి అంత వైలెంట్గా ఉంటాడు. 25 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ నాయన దారాకే ఈ సింహాసనం రావాలి, కానీ అన్యాయంగా చంపేస్తారు. ఈ విషయం దేవకి తెలిసిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కాన్సర్లోని మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలోనే యుద్ధం జరగబోతుంది. కట్ చేస్తే 7 ఇయర్స్ తర్వాత కాన్సర్కి కింగ్ అయ్యేది వరద. దేవ ఎక్కడో నార్మల్ పర్సన్లా ఉంటాడు. ఆ నరసింహ మూవీలోని రమ్యకృష్ణ లాగా ఒక చీకటి గదిలోనే ఉంటుంది. తన పని మనిషి అయిన ఓబులమ్మ పాలిటిక్స్ని నడిపిస్తుంది. పార్ట్ 1లోని ఈ క్యారెక్టర్స్ అండ్ వీళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అర్థమైంది కాబట్టి పార్ట్ 2లోని వైలెన్స్ కంటే కూడా వీళ్ళ మధ్య జరిగే డ్రామా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. పార్ట్ 2లోని కాన్సర్లో జరిగే డ్రామాతో పాటుగా ప్రెసెంట్ టైంలోని దేవ తన క్రియేట్ చేసిన సీన్లు ఆపిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. సో సెకండ్ హాఫ్లో చూపించిన డ్రామా అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.